హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు జోస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ని కూడా క్లిక్ చేయండి, ఆల్ని కూడా క్లిక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ఇవాళ లంచ్ రసం చేస్తున్నాను. రసము, ఫిష్ ఫ్రై, జన, అదే ఫిష్ ఎగ్స్ ఉంటాయి కదా జన, దాన్ని కూడా ఫ్రై చేస్తున్నాను. రండి చూద్దాం. ఇదిగోండి, ఇది రాగండి చేప అనుకుంటా. శుభ్రంగా కడిగేశాను. ఇప్పుడు దీంట్లోకి గార్లిక్ పేస్ట్ వేద్దాం. గార్లిక్ పేస్ట్, పసుపు, కారము ఇవన్నీ యాడ్ చేయాలండి. సాల్ట్, పసుపు వేసాను, గార్లిక్ పేస్ట్ వేసుకున్నా, ఇంకా సాల్ట్. కారం అన్నిటికీ పట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం. ఇక్కడ చేపలకంతా పసుపు, ఉప్పు, కారము, సాల్ట్, కొద్దిగా ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసి పెట్టేశానండి. ఇవి మ్యారినేషన్ చేయాలి. ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేద్దాము మూత పెట్టి. ఇప్పుడైతే రసం చేసుకుంటున్నానండి. యాక్చువల్గా పులుసు చేద్దామనుకున్నా, ఓపిక లేదు, అందుకని అన్నీ ఫ్రై చేసేసి రసం పెడుతున్నాను. ఇదిగోండి, ఆ రసం కోసం ఇక్కడ జీలకర్ర, మెంతులు, ధనియాలు, మిరియాలు ఇవన్నీ కలిపేశాను. ఏమనుకోకండి, ఇప్పుడు ఇవన్నీ పౌడర్, ఫైన్ పౌడర్ చేసుకుంటాను. ఇందులో వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, టమాటా అవన్నీ కూడా వేయాలి. ఇదిగోండి, ఇప్పుడు తీసుకున్నవన్నీ నేను ఈ జార్లోకి, మిక్సీ జార్లోకి తీసుకున్నాను. వెల్లుల్లి కూడా, ఒక వెల్లుల్లి మొత్తం వేసేసాను. ఇప్పుడు దీన్ని పౌడర్ చేద్దాం. మిరియాలు ఎక్కువగా యాడ్ చేసుకున్నాను కాబట్టి ఎండుమిర్చి నేను ఎక్కువ వేయనండి, ఒక 2 వేస్తాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసాను, ఆవాలు, మినప్పప్పు వేసుకున్నాను. ఇవి చిటపట అన్నాక కరివేపాకు అవి వేసుకొని, రసం పౌడర్ ఉంది కదా ఆ వాటర్ ఇందులో వేసేస్తా. ఆవాలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, ఎండుమిర్చి వేస్తున్నా. ఇందాక పౌడర్ మిక్స్ వేస్తున్నాను కదా మిక్సీకి, అది వేసేస్తున్నాను. ఆ వాటరు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, వెల్లుల్లి ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇంకా వాటర్ ఇందులో వేసుకోవాలి, వేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేద్దామండి. కొద్దిగా పసుపు, ఇంకా సాల్ట్. నేను చింతపండు రసం యాడ్ చేయట్లేదు. చింతపండు రసం యాడ్ చేయకుండా రసం ఏంటి అనుకోకండి, టేస్ట్ బాగుంటుంది. వేసినా బాగుంటుంది, వేగిపోయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర, అది కూడా యాడ్ చేసేసాను. ఇంగువ, ఇంగువ కూడా వేద్దామండి. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే అందరూ చేసుకుంటారనుకోండి, కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే
చూడండి ఒకసారి. ఇది బాగా అంటే మరగకూడదండి, జస్ట్ బబుల్స్ రావాలి అప్పుడు ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకుందాము ఫిష్ ఫ్రై కోసం. మా వారండి, హాయ్ చెప్పు, ముఖం కనపండి, ఫేస్ కనిపించింది, బాగున్నారా అని అడుగు అందరి. హాయ్ బాయ్. ఈరోజు వీక్లీ ఆఫ్ అండి, అందుకని రెస్ట్ తీసుకుంటున్నారు. ఇదిగోండి మా చాక్లెట్ హనీ. హనీ ఫోన్ చేస్తున్నావమ్మా. ఇదిగోండి రిత్విక్ టీవీ చూస్తున్నాడు. మా అమ్మగారు పడుకో ఉన్నారండి, నిద్ర వస్తుంది అంటే పడుకోమని చెప్పాను, పడుకున్నారు. ఇప్పుడైతే ఫిష్ ఫ్రైకి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రై కోసం. ఇక్కడ ఫిష్ ఫ్రై కోసం నేను కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అవుతుందండి. ఇక్కడ చేప జన ఉంది కదా, దాన్ని ఫ్రై చేయడం కోసం ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు జనకి మిక్స్ చేసుకుందాము ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, గార్లిక్ పేస్ట్ వేద్దాం. ఇదిగోండి చేప జన చెప్పాను కదా, అది శుభ్రంగా కడిగేశాను. ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు, కొద్దిగా కారం, ఇంకా టేస్ట్కి తగినంత సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోకి ఇదిగోండి ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మలు 4-5 రెమ్మలు కట్ చేసుకున్నాను సన్నగా. ఇవన్నీ కూడా ఇప్పుడు జనలోకి వేసేద్దాం. ఇదిగోండి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసేసాం కదా. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అయిపోయిందండి. ఈ జన మిశ్రమాన్నంతా, ఈ మిక్స్చర్నంతా ఇందులోకి వేసేసుకుందాము. ఇందులోకి వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇది బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇటువైపు ఆయిల్ హీట్ అయిపోయింది, ఇందులో ఫిష్ వేసేద్దాము. ఫిష్ ఫ్రై కదా, వేద్దాం. స్వెట్ చూసారండి, అసలు బయట ఎండ లేకపోయినా కూడా చూడండి మూగెండగా ఉంది, అయినా కూడా అసలు కిచెన్లో బాగా దారుణంగా ఉంది. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి చేప ముక్కలు వేసేద్దాము. ఇక్కడేమో జన ఫ్రై అవుతా ఉంది, వేద్దాం. ఒక్కో పీస్ని జాగ్రత్తగా వేసుకుందాము. ఫ్రై అయ్యాక చూద్దామండి. ఈ చేప జన అనేది ఇలాగే ఫ్రై చేసుకోవాలండి, అంటే నాకు తెలిసింది మేము ఇలాగే చేస్తాము. ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ చక్కగా వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, అంతా ఫ్రై అవ్వాలి కదా. అసలు వెదరు చాలా ప్లెజెంట్గా ఉంది, ఎండే లేదండి. మా మొక్క
राधा मनोहरी सन्नजाजी मनी प्लांट फलसम्मा मनी प्लांट इदोका टाइप ऑफ सन्नजाजी मोन पूसाई पूलू इदोका पिंक कलर फ्लावर्स पूस्तदी मोक्का इदी टर्टिल वैनु एंडिपोयिंदंडी बागा బయటికి వెళ్ళలేము ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అయితే. చూసారు కదా ఎండ అస్సలు లేదు, చాలా బాగుంది చల్లగా. ఇక్కడ హనీ చాక్లెట్ రెస్ట్ తీసుకుంటున్నాయి, ఫుడ్ కోసం వెయిట్ అన్నమాట, వెయిటింగ్ అన్నమాట, వెయిట్ చేస్తున్నాయి. ఫిష్ ఫ్రై అయితే అయిపోవచ్చిందండి, చక్కగా ఫ్రై అయ్యాయి. తీసేటప్పుడు మాత్రం బాగా జాగ్రత్తగా తీయాలి. తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఈ విధంగా అన్నీ చేసేద్దామండి. ఇదిగోండి జన, చేప జన అయిపోయింది, ఫ్రై చేస్తాను. ఇంకా ఫిష్ ఫ్రై ఇది కూడా అయిపోయింది, రసం పెట్టేశాను. ఇదండి మా లంచ్లోకి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వాల్టి వ్లాగ్, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోలో రేపు మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్, టేక్ కేర్.